హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఇప్పుడు మన మొబైల్స్లో కొన్ని యాప్స్ అయితే ఉంటాయి కదా, అంటే ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి కదా, వాటికి మనం పాస్వర్డ్స్ అయితే పెట్టుకుంటాం. ఆ పాస్వర్డ్స్ పెట్టుకున్నప్పుడు మనం ఒక్కోసారి యాప్ అన్ఇన్స్టాల్ చేయడం లేదంటే మొబైల్ రీస్టార్ట్ చేయడం, ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ అవుతాయి కదా. మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఆ పాస్వర్డ్స్ అనేవి గుర్తు లేకపోతే అవి మనం ఎలా రికవరీ చేసుకోవాలి అనేది వీడియోలో మీకు చూపిస్తాను. దానికోసం మీరు ఎటువంటి యాప్స్ యూజ్ చేయాల్సిన లేదు, అలాగే ఫర్గట్ పాస్వర్డ్ కూడా కొట్టనవసరం లేదు. ఫర్గట్ పాస్వర్డ్ కూడా చేయకుండా మనం మీ పాస్వర్డ్ అనేది ఎలా తెలుసుకోవాలో మీ మొబైల్లో ఇప్పుడు చూపిస్తాను మీకు. దానికోసం ముందుగా మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అని ఉంటుంది. ప్రైవసీని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోఫిల్ సర్వీస్ ఫ్రమ్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే కొంతమందికి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, లేదా కొంతమందికి ఇలాగా ఓపెన్ అవుతుంది పర్సనల్ వర్క్ అని. పర్సనలా లేదా వర్క్ కానీ నేను పర్సనల్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పాస్వర్డ్స్ అని ఉంది కదా కింద, ఆ పాస్వర్డ్స్ మీద క్లిక్ చేయండి. ఆ పాస్వర్డ్స్ మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ మీకు ఈ పాస్ మీ మొబైల్ ఉన్న యాప్స్ అన్నిటి యొక్క పాస్వర్డ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇలా ఈ విధంగా మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు లాక్ అయితే పడుతుంది, మీ మొబైల్ యొక్క లాక్. లాక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు మీ పాస్వర్డ్ని అయితే చూడవచ్చు ఇక్కడ. ఇలాగా అన్ని యాప్స్కి సంబంధించి పాస్వర్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ జీమెయిల్ పాస్వర్డ్స్ అయితే లేవు, మిగతా పాస్వర్డ్స్ అన్నీ మ్యాక్సిమం ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.